నేను ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, నేను ఉద్దేశపూర్వకంగా బెనర్జీ అనే యువకుని పగతో గతంలో ఉండబడిన కక్షల ఆధారంగా పగతో హత్య చేయాలని చెప్పి నిర్ణయించుకొని కుట్ర చేసి చేసిన ప్రయత్నమే ఇది. అపరాజిత, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కలిసి చేసిన పన్నాగం కుట్ర. అందుకు వీరికి సహకరించిన వాళ్ళు భరత్, రాము. ఇంకా వీళ్ళిద్దరి వెనక ఇంకా ఎవరెవరు వీరికి సహకరించినారు? ఇంకా మాకు అనుమానం ఉంది. హత్యా ప్రయత్నం జరిగిన పది నిమిషాలకే ప్రవీణ్ కుమార్ ఇన్ఛార్జ్ వాళ్ళ తండ్రి ప్రతాప్ రెడ్డి ఫోన్ నుంచి పోలీస్ ఆఫీసర్లకు కూడా ఫోన్లు వినాయి. కడపలో ఉండే డిఎస్పి స్థాయి పోలీస్ ఆఫీసర్లకు 8-10 గంటల్లో 10 సార్లు మాట్లాడినాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన ఫోనును, ప్రతాప్ రెడ్డి ఫోనును సీజ్ చేయాలా, కాల్ లిస్ట్ అంతా తీయాలా, అవి కూడా మామూలు కాల్స్ మాట్లాడితే రికార్డ్ అవుతాయని చెప్పి వాట్సాప్ కాల్ మాట్లాడతారు. ఏంటికి వాట్సాప్ కాల్ మాట్లాడతారు పోలీస్ ఆఫీసర్తో? హత్యా ప్రయత్నం జరిగిన 10 నిమిషాలకు ఇదంతా అనుమానం కలిగించే అంశాలు కుట్రలో భాగం కాదా? కాకతాళీయంగా భరత్ అనేవాడు ఒక రౌడీ షూటర్ చేసినది అయితే ఇంత సీన్ లేదు. ఒక డిఎస్పీకి నువ్వు ఎందుకు హత్య జరిగే ప్రయత్నం జరిగిన 10 నిమిషాలకే ఫోన్ పోయి ఇమ్మీడియట్గా 8-10 సార్లు ఫోన్లు చేస్తారు మీరు? ఇమ్మీడియట్గా లాయర్కు ఫోను, ఈ ప్రొద్దుటూరులో ఉండే లాయర్లకు, ఇద్దరు లాయర్లకు, లాయర్లకు పోలీస్ ఆఫీసర్కు, లాయర్లకు పోలీస్ ఆఫీసర్కు ప్రతాప్ రెడ్డి ఫోన్ నుంచి. ఎందుకు ప్రతాప్ రెడ్డి పారిపోతాడు? ఎందుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి పారిపోయినాడు ఊరు వదిలిపెట్టి? నేరం చేయకపోతే ఇంత సివిలియర్గా జరిగితే, ఒక దళితుడు చచ్చిపోయే పరిస్థితి ఉంటే మీది బండనా మనసా, మీది గుండెనా రాయా? కనికరమే లేదే మీకు. మీ ప్రాణమైతే ఒకటి, దళితుల ప్రాణమైతే మరొకటి. ఎంత కనీసం ఇది ఖండించకపోయినా పర్వాలే. మీరు తెలుగుదేశం పార్టీలో కాలబడినారు, మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేసినాడు, మీరు ఖండించకపోయినా పర్వాలేదులే. మీకు ఇబ్బందులు, రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి, ఖండించకపోయినా పర్వాలే, సమర్థించాకండి.